శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఒక ఫలితాలు చూసినట్లయితే, సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా శని తృతీయ స్థాన సంచారం వీక్షణ, అట్లానే రాహు 5వ స్థానము, గురుడు 7వ స్థానము, 8వ స్థానంలో కుజుడు, బుధుడు ఈ యొక్క 9వ స్థానము, తర్వాత 10వ స్థానంలో రవి సంచారం 17వ తారీఖు నుంచి, ఏకాదశంలో శుక్రకేతులు సంచారం, 18వ తారీఖు నుంచి శుక్రుడు 11-12లో సంచారం. ఈ యొక్క సంచారం చూస్తే వృశ్చిక రాశి వారికి కొంత గుర్తింపు అనేది చాలా మెండుగా కనిపిస్తుంది. ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వీళ్ళకు గుర్తింపు అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రమ చేశారు, ఫలితాన్ని పొందారు. శ్రమ పడ్డారు, మొన్నటి వరకు కూడా శ్రమకు తగిన ఫలితాన్ని పొందారు. కాబట్టి శని యొక్క అనుగ్రహం కూడా కలిగింది ఇప్పుడు ఇక్కడ. అట్లాగే మీరు గృహ నిర్మాణాలు కానీ, గృహ ప్రవేశాంతరం కానీ, శుభకార్యాచరణకు సంబంధించి వివాహాలకు కానీ చాలా మంచిదైనటువంటి సమయం చూసుకోవచ్చు. వాటి గురించి ఏదన్నా రాహు పంచమ స్థాన సంచారం వల్ల కొంత పాప కార్యాశక్తి, అంటే తలంచిన పార్యాల్లో కొంత విఘ్నత లోపించటము, ఒక మెట్టు ఎక్కడం దిగిపోవటం, మళ్ళీ అటువంటి కొంత విఘ్నతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే సంతానం వల్ల చికాకులు ఉండటం, మొండిగా వ్యవహరించడం, చదువుకోమంటే చదువుకోకుండా చెడు సాబాసాలకు లోన్ కావటం, దుష్ట సాంగత్యంతో ఉండటం వాళ్ళు కూడా, ఇలా మీరు కూడా కొంత వ్యాకులత చెందటం, అయ్యో ఇన్ని చేసినా ఇంత చేసినా పిల్లలు మాటినకపోవటం అనేటువంటి జరుగుతుంది అనేది కలగటం, కీర్తి ప్రతిష్టల్లో కొంత లోపించటం, కొంత అనారోగ్య సూచన అనేది జరిగే అవకాశము. అట్లానే అష్టమ స్థానంలో గురువు ఈ యొక్క 7వ స్థాన సంచారం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలగటం వల్ల మీరు ఏది చేసినా ఎదుటి మనిషి తొందరగా ఆలోచన ధోరణి పట్టుకొని దాని విధంగా అనుగుణంగా మీకు ఆలోచనగా వెళ్ళటం, ముందరికి స్థాన చలనాల్లో కూడా మీకు ప్రమోషన్లు రావటం, ధనం విషయంలో చాలా ధన రాబడి బాగా ఉండటము, అట్లాగే ఎదుటి మనిషి కూడా మీరు గౌరవించడం, సభామ గౌరవాన్ని ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా మంచిదైనటువంటి సూచన. అట్లానే అష్టమంలో కుజ సంచారం వల్ల కొంత పాత గాయాలు ఏవైతే శరీరానికి ఉంటాయో ఆ గాయాలు మళ్ళీ కూడా అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవటం మంచిది. అట్లానే జ్ఞాతుల వల్ల కూడా బయట వాళ్ళ వల్ల కొంత వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది మీ మీద. అలా నిందలు పట్టడం వల్ల నేనేం చేశాను, ఇదివరకు ఎప్పుడో కదా జరిగిన విషయాన్ని ఇప్పుడు తవ్వి తీయటం అనేది మంచిది కాదు, అయినా దాన్ని తవ్వి తీసి దాన్ని ముందర పెట్టడం, దానివల్ల కొంత వ్యాకులత చెందడం, మనస్సులో చింతన కలగటం జరుగుతూ ఉంటుంది. తర్వాత బుధుడు ఈ విధంగా 10వ స్థాన సంచారం వల్ల కూడా కొంత ఉద్యోగుల వల్ల గుర్తింపు కలగటం, ఉద్యోగంలో కొంత ఎంత చేసినా కూడా పక్కన వాడు దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోవటం, ఆ మంచితనాన్ని తీసుకొని చివరికి అది మీరు చేశారని కాకుండా వాడు చేశారని ఖాతాలో పట్టడం, అలా కొంత గుర్తింపు లోపించడం జరుగుతుంది. రవి 10వ స్థాన సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి గండకాలంగా గోచరిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా కానీ కొంతవరకు రహస్యంగా కొన్ని విషయాల్లో ఏదైతే ఉన్నారో అది బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రవి సంచారం వల్ల 10వ స్థానంలో అధికారుల వల్ల ఎంత శ్రమ చేయాల్సి వస్తూ ప్రతి విషయానికి శ్రమతో కూడుకున్న విషయంగా మారుతూ ఉంటుంది. శుక్రుడు 11వ స్థాన సంచారం వల్ల కొంత మీకు ఏదైతే చెవులకు సంబంధించి కానీ గైనికి సంబంధించే ప్రాబ్లమ్స్ ఉండటం, అయితే నడుము నొప్పులు ఇటువంటివి ఎక్కువగా కావటం, ఇవి జరిగే అవకాశం ఉంటుంది. ఈ కేతువు కూడా 11వ స్థాన సంచారం వల్ల వృధా సంచారము, ఎంత చేసినా ఇంతే అని చెప్పి అనుకోవటం, ఒక్కసారిగా లాభం రావటం, ఒక్కసారిగా నష్టం చవిచూడటం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం చూస్తే పనిలో శుక్రుడు స్వక్షేత్రగతులై వస్తాడు రేపు 18వ తారీఖు సెప్టెంబర్ నుంచి. కాబట్టి శుక్రుడు 12లో సంచారం చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చును. కానీ ఆయుధాలకు కానీ యంత్ర పరికరాలకు కానీ కొనేటప్పుడు ఒక్క ఇంట్లోకి వచ్చేటువంటి వ్యాపార ఎటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఒకటికి రెండు సార్లుగా వాటిని పరిశీలించి తీసుకోవటం అనేది మంచిది. కాబట్టి అక్కడ నష్టపోయే అవకాశం ఉంటుంది. వస్తువులు తీసుకుంటూ జాగ్రత్తగా తీసుకోండి, చూసుకో ఒక్కసారిగా. ఈ విధంగా ఈ యొక్క సంచారం చూస్తే వృశ్చిక రాశి వారికి కొంత ధనాదాయం బాగుంది, కానీ కొన్ని వ్యవహారాల్లో కొంత అపజయం గోచరిస్తుంది. కాబట్టి వ్యవహార జయాలు జరగటానికి కోసం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకోవటం వల్ల
కార్యం ఇంకా సానుకూలంగా జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోయే కాలంలో క్షేత్ర దర్శనాలకి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం కానీ అమ్మవారి గుడికి కానీ వెళ్ళి నాగమ్మకి కూడా ఆదివారం రోజు పాలు పోయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇంకా ఈ యొక్క గణపతి నవరాత్రులలో ఎప్పుడైతే ఎవరైనా కూడా ఈ ఎరుపు రంగు వినాయకుడిని పూజ చేయటం కానీ సింధూర వర్ణంలో ఉన్న వినాయకుడిని పూజ చేయటం వల్ల కానీ మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి గరికను కానీ అట్లాగే మినప సులుండలు నైవేద్యంగా పెట్టి గణపతికి అవి పంచిపెట్టి మీరు కూడా తీసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి, అపవాదులు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితిలో అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము, అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు, అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు, ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్నహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంస విచక్షణం విఘ్నాస్వర వారంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తలిపేది విఘ్నాయకుడే, పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవ సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచితం వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటా పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ. ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాడట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని, బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరుకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏమి కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి, మనం ఆలోచన చేసాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమని సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసినా దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గర సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిని పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి, ఇంకా మనకు సిద్ధి.
రద్దీదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి. వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం. ఇంటర్నే పెరుగుతాయి కదా మనకి ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి. రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి. రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషిమాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు, స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయ.